నమస్తే సార్ నమస్తే రోజా మీరు చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళ భర్త బయటకు వచ్చి సెలవమని ప్రూఫ్స్ ఉంటే చూపించండి అంటూ మాట్లాడుతున్నారు కదా దాని మీద మీ నిజంగా సెలవమని చూస్తుంటే నాకైతే జాలేస్తుంది నిజంగా రోజా మాట్లాడిన మాటలకు కానీ ప్రజలు కానీ ప్రతిపక్ష పార్టీ కానీ రోజాని తిట్టిన తిట్లు గాని చూపిస్తా అన్న సీడీలు వీళ్ళ విన్న తర్వాత నాకు తెలిసి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉర్రేసుకొని చస్తారు వేరే వాళ్ళు అయితే కనీసం ఇల్లు వాళ్ళు కాబట్టి నిజంగా ఆ సీడీలు నాకు ఇవ్వండి అంటున్నాడు ఏం చేసుకుంటావురా నైట్ ఇంట్లో వేసుకొని చూసుకుంటావా ఏంది సీడీలు ఇవ్వండి అంటున్నావు అసలు నీ పెళ్ళానికి చెప్పుకోవటం చేతగాక ఏ ఆ రోజు రజనీకాంత్ విజయవాడ వచ్చి మాట్లాడితే ఏమందరా నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే నువ్వు వెళ్ళి రజనీకాంత్ కాళ్ళ మీద పడిన మాట వాస్తవం కాదా చెప్పు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పెళ్ళ అని చెప్పుకోలేక సార్ నా పెళ్ళ నా మాట ఏంటలేదు ఆ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తుంది అని చెప్పావు ఆ ఈ రోజు ఏం చేస్తారా మీరు పెళ్ళాన్ని చెప్పుకోలేనుడు ఈ రోజు వచ్చి బయటకు వచ్చి ఏడితే ఏముందరా నిజంగా నీ నీ గుండె చాలా గట్టిదిరా నీలాంటి భర్తలు కొంతమందికే ఉంటారు ఒక రోజా గాని ఒక స్త్రీయా గాని ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ మిగతా మహిళలకు కానీ చాలా వరకు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి చెప్పగలని తప్ప చేసేది ఏమీ లేదు లేకపోతే ఏందిరా ఏం మాట్లాడుతుంది బూతులు ఎట్లా మాట్లాడుతుంది జనాలను చూపించి ఏళ్ళు చూపించి ఏ ఏమేం సైకిల్ చేస్తుంది ఎలా తేడుతుంది నన్ను ఎవరైనా రేపు చేయగలరా అన్నప్పుడు నిజంగా నువ్వు ఎక్కడో ఉండి పెళ్ళాన్ని వచ్చి కొట్టావా అసలు మీడియా ముందు ఏం మాట్లాడుతుంది నన్ను ఎవరన్నా చంపుతారా నన్ను ఎవరన్నా రేపు చేస్తారా అంటే మేడం మిమ్మల్ని మీరే అన్నారు కదా రేపు చేస్తారా అంటే నువ్వు చేస్తావా ఏం చెప్పు అని చెప్పి ఒక జర్నలిస్ట్ని డైట్గా అడిగిందంటే నిజంగా తెగించింది తప్ప ఇంకెవరు మాట్లాడతారా అట్ట పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేక ఈరోజు ఏందో బయటకి పెద్ద పతితులో వచ్చి మాట్లాడుతున్నావు నువ్వేమో చెన్నైలో ఉంటావు ఇదేమో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దిరాటం అడ్డదడ్డంగా సంపాదించుకొని ఏం చేస్తుందిరా కబడ్డీ ఆడటం మగవాళ్ళతో బాక్సింగ్లు చేయటం ఏడ ఫంక్షన్లో పోయినా తినటం తప్ప చేసింది ఏముంది అక్రమంగా సంపాదించడం ఆస్తి ఎంత పెరిగిందో ఏ ఒళ్ళు కూడా అంత పెంచుకుంది ఏందిరా ఇంకా ఇంకా మీరు రాష్ట్రంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉంటే ఏమో చేసిన అభివృద్ధి ఒకటన్నా ఉందా ఏ కట్ట కట్టుకుని మీ ఫ్యామిలీ మొత్తం రాష్ట్రాన్ని బట్టిన దరిద్రంలో తయారయ్యారు